ఏమైందో తొందరగా అలసిపోయా. రాకుండా ఉంటుందా మరి? చేసే పని అలాంటిది కదా. తీసుకురా తీసుకురా, అందులో వెయ్యి. ఉప్పు కారం అన్ని సమానంగా కలిపావా? మీరెంత కలపమన్నారో అంతే కలిపాను. ఇప్పటికే మసాలా వాసన అదిరిపోతోంది. మంచి టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నా. మీరు చెప్పిన తర్వాత టేస్ట్గా ఉండకుండా పోతుందా? నేను మిగతా పని చూసుకుంటాను. నాకు కాస్త వేడినీళ్ళు కావాలి. ఇదిగో 5 నిమిషాల్లో తీసుకొస్తాను. ఏంటి మాస్టర్, సిద్ధమేనా? మీరు కాళ్ళు చేతులు కడుక్కునండి, అన్ని సిద్ధంగా చేసి ఉంచుతా. ఈ రోజు బాగా కష్టపడినట్టున్నారు. మీరు మరీ ఇంత వేగంగా బంద్ చేస్తే ఈ అడవిలో ఒక్క చెట్టు కూడా మిగలదనుకుంటారు. అవును, ఏదో తెలియకుండా అన్నిటినీ నరికేశాం. మీరు చెప్పేది నిజమే. కాస్త వేగాన్ని తగ్గించాలనుకుంటా. నువ్వు వేగాన్ని తగ్గించావు అనుకో, నేను జీతాన్ని తగ్గిస్తాను. నేను ఎందుకన్నానంటే అన్నిటినీ నరికేస్తే తీసుకెళ్ళడానికి బండిలో చోటు ఉండాలి కదా. మరో రెండు బళ్ళను పంపించమందాం. డబ్బులు తీసుకున్న వాడికి రెండు బళ్ళు పంపించడం తెలియదా ఏంటి? ఒక్కొక్క బండిలో ఎంత ఎక్కించాల్సి ఉంటుందో అంత ఎక్కించండి. ఈ పని ఒక వారంలో ముగించినా లేక రెండు రోజుల్లో ముగించినా నీకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఇచ్చిన పని త్వరగా ముగిస్తే మరో కొత్త పని వస్తుంది. ఆ పనిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా. ఈ వయసులోనే మీరు సంపాదించగలరు. అన్ని సిద్ధం చేసి ఉంచాను. మీరు కాస్త రుచి చూశారంటే అందరికీ వడ్డిస్తాను. చాలా రుచిగా ఉంది. నువ్వు తిని చూసావా? మీరు తినకుండా నేను ఎలా తింటాను? నాకు కాస్త ఉంచి మిగతాది మీరు తినేయండి. నేను ఇప్పుడే వస్తాను. అందరినీ తినమని చెప్పు. నాకు డౌట్, మనం చెట్లను నరుకుతున్నాగా దేవుడు మనల్ని శిక్షించడా? ఇలా చేయమని ఆ దేవుడే చెప్పాడు. అనవసరంగా మాట్లాడకుండా ముందు ఇచ్చిన పని సక్రమంగా చేయి. నేను అడిగింది ఒకటి, ఆయన చెప్పింది ఒకటి. ఆయనకు సంబంధించినంత వరకు బాగా కష్టపడాలి, బాగా తినాలి, ఇవే ఆయనకు తెలిసింది. సరే సరే, నువ్వు వెళ్ళి గంట కొట్టి అందరినీ భోజనానికి రమ్మని చెప్పు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, త్వరగా రమ్మని చెప్పు. భోజనానికి రావా? వెళుతూ ఉండండి, వస్తాను. ఏంటయ్యా అదర కొడుతున్నారు? దీన్ని ఎక్కడ పెట్టారు? చాలా రుచిగా ఉంది. ఏమైంది? అక్కడ నేనే నమ్మలేదు. ఎవరైనా చూసుకుంటారు.
వీళ్ళకి ఇదంతా అనవసరమని అనుకుంటున్నాను. నేను అవన్నీ అక్కలేదు, మేము ఇక్కడే ఉంటాం. మీరు కేవల్ జిమ్ కాస్ట్ కాదు కాదు మర్విన్ థామ్సన్. సారీ, తప్పుగా అనుకోకండి, నేను మిగతా వాళ్ళలా కాదు, కొంచెం విచిత్రమైన వాడిని. గుడ్, నాకు అదే ఇష్టం. పర్వాలేదు, మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి. వాళ్ళని త్వరగా రమ్మనండి. ఈ మొహానికి స్టైల్ ఒకటి, కరెంట్ తగిలిన కాకిలా ఉన్నాడు. వీడు గనక ఇంకా అందంగా ఉంటే ఎక్కడ పట్టుకోలేకపోయేవాడు. చూసారా, మనిషిని చూస్తుంటే ఎంత పొగరుగా ఉందో. అందరూ పొగరుపోతాళ్ళు. డిఎల్సి నంబర్ 68290 మార్టిన్ విలియమ్స్ పోలీసులకే చుక్కలు చూపించాడు. తనని మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా? పక్కకు వెళ్ళి నుంచో వెళ్ళావు. ఎవరి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నా. డివోసీ నెంబర్ 90211 క్రిస్ గేల్. ఇంతవరకు 30 మందిని ముగ్గులోకి దించావు, నీలో ఏముందని పడ్డారు? నువ్వు ఎదుటి వాళ్ళకి టోపీ పెడతావు, నీకెందుకు టోపీ? వెళ్ళావు, వెళ్ళి అక్కడి నుంచో. ఈ మొలగడాలు అవి నా దగ్గర చూపించుకు. ఇలా చెప్పిన వాళ్ళని ఎంతో మందిని చూశాను. డివోసీ నెంబర్ 20068 జాక్రీ మాల్. మొత్తం మందు రవాణాలో పెద్ద ఎక్స్పర్ట్. ఏంటి సార్ మీరు నన్నెంతగా పొగుడుతున్నారు? మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం నీకు మంచిది. నీ ముఖానికి పొగడతలే తక్కువ. నచ్చకపోతే ఊరుకోవచ్చుగా. డివోసీ నెంబర్ 18750 రోజర్ బియో. పేరు చాలా బాగుంది, కాస్తైనా మర్యాద ఉందా? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి నుంచుంది. పొగరబోతు. మా అమ్మాయిని ఇక్కడ వదలమన్నారు, అందుకే వచ్చాం. డివోసీ నెంబర్ 17901 బ్రెడ్ టానర్. మొత్తం ముందు తీసుకుని గొడవలకు వెళ్ళింది. నీలాంటి కొందరు అమ్మాయిల వల్ల మిగతా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు నా ముఖం చూస్తున్నావు? వెళ్ళి అక్కడి నుంచో, వెళ్ళా. గన్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అడవిలోకి వెళ్ళేటప్పుడు గన్ను తీసుకెళ్లకుండా కర్ర తీసుకెళ్తారా? తింగర ప్రశ్నలు వీడును. తెలియనోడు అడిగితే పర్వాలేదు, ఇదే డిపార్ట్మెంట్లో ఉండి వీడు వీడి ప్రశ్నలు. ఇలా వచ్చి నుంచోండి, మిమ్మల్ని ఈ లైన్లో కదా నుంచోమన్నాను. అక్కడి నుంచి ఉంటారంటే రండి. రే గ్రీన్ టీషర్ట్, నీకు బొట్టు పెట్టి చెప్పాలరా, రారా వచ్చి నుంచో. మీరొక్కళ్ళు ఏం తప్పులు చేశారో మీకే తెలుసు. మీరు చేసిన తప్పులకు ఇప్పుడు ఇస్తున్న శిక్ష చాలా తక్కువ. అయినా సరే, మీ అందరి మంచి కోరి మీకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటే త్వరగా ఇక్కడి నుంచి రిలీజ్ అవ్వచ్చు. మీరందరూ ఈ క్షణం నుంచి నా కంట్రోల్లో ఉంటారు. ఈరోజు నుంచి సరిగ్గా 10 రోజులు నేను చెప్పిన పనులు చేయాలి, నేను చెప్పినట్టు వినాలి. నా దగ్గర మీ తెలివి చూపించారంటే వెళ్లే చోట్లనే మీ అందరి జీవితాలు ముగించేస్తా. అందుకని నేను చెప్పింది విని బుద్ధిగా నడుచుకోండి. రండి రండి రండి, త్వరగా బండి ఎక్కండి. వెళ్లే చోట ఎవడైనా తెలివిగా తప్పించుకోవాలని చూస్తే నా గురించి తెలుసుగా, ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. నన్ను ఎవ్వడూ అడగలేడు. మీ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పనేలేదు. చెప్పి తీసుకెళ్ళడానికి నువ్వు ఏమైనా విఐపీవా? పేదవాడి మాటకి విలువ లేదని ఊరికే అన్నారా ఏంటి? మిమ్మల్ని మీటింగ్ దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటారా లేక ఈ రోజే ఇలా ఉన్నారా? ఇలాంటి నేరస్తుల దగ్గర నేనెందుకు నవ్వుతూ మాట్లాడాలి? పర్టికులర్గా వీళ్ళ దగ్గరని మాత్రమే కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు అంటారు, అందుకే మీతో అన్నాను. పిచ్చోళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు, అయితే ఆరోగ్యంగా ఉన్నట్ట? ఇవన్నీ పని పాట లేని వాళ్ళు మాట్లాడే మాటలు.
నేను పనిచేసే సమయంలో ఎవరు నవ్వినా నచ్చదు. పనిలో మీరు చాలా సిన్సియర్గా ఉంటారని నేను విన్నాను. పోలీసులంటే కోపంగానే ఉండాలా? ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. వేళ్లతో మీరు స్నేహం చేశారనుకోండి మిమ్మల్ని ఇక్కడే అమ్మేస్తారు. ఏయ్, ఏం చేసి ఇక్కడికి వచ్చావేంటి? సరే గాని ఇంతకీ నీ వయసు ఎంత? ఒక నిమిషం ఉండు. నువ్వు ఇంటర్నెట్లో గవర్నమెంట్ డబ్బు 12 మిలియన్స్ని దొంగలించిన వాడివే కదా? నేను దొంగతనం చేసింది 11.5. తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. అవును, ఆ డబ్బుతో నువ్వేం చేసావు? అవును, దాంతో నువ్వేం కొన్నావు? నాకు ఒక్క పైసా కూడా దక్కలేదు. ఈలోపే వీళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. వీళ్ళు ఎవరిని మామూలుగా బతకనివ్వరు. మరి నువ్వు నువ్వేం చేసి లోపలికి వచ్చావు? అమ్మడు ట్రాంకుతాను. నిన్ను చూస్తే నాకు అలా తెలియడం లేదే. ఒకసారి చూస్తే ఏం తెలుస్తుంది? చూడగా చూడగా నిజాలు తెలుస్తాయి. సరేగా, నీ ఫ్లాష్ బ్యాగ్ ఏంటి? ఆఖరి సీట్లో ఒంటరిగా కూర్చొని ఉన్నావు. నేను రానా? ఓ, నీకు చాలా. ఏంట్రా నవ్వులు? నోళ్ళు మూసుకొని సైలెంట్ గా కూర్చోండ్రా. మనం ఏమైనా పిక్నిక్ వెళ్తున్నాం, వెళ్లే వరకు ఎప్పుడు నోరెత్తకూడదు. ఈ కాలం పిల్లలంతా అంతే. నాకు అలాంటి వాళ్ళంటే అస్సలు నచ్చదు. నచ్చదు అంటే ఏం చేయగలం? వాళ్ళతో పాటే మనమును. చూడండి, మీరు ఇలా స్మోక్ చేయడం వల్ల బండిలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి స్మోకింగ్ అంటే పడదు. వాళ్ళకు నచ్చకపోయినా జస్ట్ చేసుకునే తీరాలి. వాళ్ళకు వేరే దారి లేదు. నేరస్తుల్ని మంచి దారి తెచ్చే డిపార్ట్మెంట్ అనుకుంటా. ఎక్కడే కూర్చున్నారంటే రావాల్సిన చోటు వచ్చింది. దిగండి. తెలుసులేండి, మాకు చోటు వచ్చింది. దిగండి, రండి రండి, త్వరగా రండి. డ్రైవింగ్ చేసుకొచ్చిన నేను హుషారుగా ఉన్నాను, కూర్చొని మీకు నేర్చుకుంటారా? తోట తీస్తాను ఒక్కొక్కడికే. ఊరకే ఉండడం ఎంత కష్టం నీకేం తెలుసు? మనం అందరం ఇక్కడ ఉండబోతున్నాం. ఈ బిల్డింగ్ మరి ఇంత పాతదిగా ఉంది. ఓకే, అందరూ వచ్చి ఇక్కడ నుంచోండి. బయలుదేరేటప్పుడు ఏం చెప్పానో మీకు ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇక్కడ మీ నడవడికను బట్టే మీ శిక్ష తగ్గుతుంది. ఇది మీకు దొరికిన ఒక మంచి అవకాశం అనుకోండి. కాస్త నోటికి రెస్ట్ ఇస్తావా? మా డిపార్ట్మెంట్ మీకు ఇచ్చే ఒక మంచి అవకాశం ఇది. తెలివిగా ప్రవర్తించారంటే మీకే మంచిది, లేదంటే మళ్ళీ జీవితాంతం జైల్లో ఉండాలి. ఇంకోసారి నవ్వావంటే కొట్టేస్తాను. నా గురించి మీరు వినే ఉంటారు. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. నా దగ్గర ఇలా ఉంటే తాట తీస్తా. నేను చెప్పింది విని నడుచుకుంటే మీ మిగతా జీవితాన్నన్నా మీరు హాయిగా సంతోషంగా గడపవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి. హలో ఫ్రెండ్స్, మీకు బుద్ధి చెప్పేంత చిన్నపిల్లలేం కాదు మీరు.
తెలుసో తెలియకో మీరు తప్పు చేస్తుంటారు, అది మీ బ్యాడ్ టైం. ఇక మీ జీవితాన్ని అందంగా మలుచుకుంటారన్న నమ్మకం నాకుంది. మీ అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని మంచిదారిలో పెట్టడానికే ఇక్కడికి తీసుకొచ్చాం. దీనికి తప్పకుండా మీరు సహకరిస్తారు కదూ? నాకు ఈ చోటు అసలు నచ్చలేదు. నాకు కూడా ఇలాంటి చోట్ల ఉండడం ఏమాత్రం నచ్చలేదు. అలా అని కాదు. ఏంటి నచ్చలేదు? మీకు ఈ చోటు నచ్చిందా నచ్చలేదా అని నేను అడగలేదు. ఇష్టం ఉంటే ఇక్కడ ఉండండి, లేదంటే బయటే చావండి. వెళ్ళండి, వెళ్ళి మీ మీ టెంట్లు మీరే వేసుకోండి. ఒక్కో టెంట్లో ఇద్దరే ఉండాలి. ఏంటి, అర్థమైందా? ఒక నిమిషం ఆగండి. సారీ, నా టెంట్లో మిమ్మల్ని ఉండనివ్వను. మగవాళ్ళను ఆడవాళ్ళను విడివిడిగా ఉండమని వాళ్ళతో ఈ విషయాన్ని మీరు చెప్పారా? ఇది మీరే వాళ్ళతో చెప్పాలి. అన్నిటినీ నేనే చెప్పాలా? మీరు వెళ్ళి చెప్పండి. ఈ యూనిఫామ్కు మర్యాద ఉంది, అది తెలుసుకోండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఎవరికైనా టైం బాగోలేదనడం నేను విన్నానే, కానీ ప్రత్యక్షంగా ఆ రోజే తెలుసుకున్నాను. నన్ను నేను కాపాడుకోవడానికి అలా చేశానని ఎంతో చెప్పాను, ఎవరూ వినలేదు. నా బిడ్డకు దూరంగా ఉండాల్సి వస్తుంది, అదే బాధగా ఉంది. నీకు బిడ్డ ఉందా? అవును. రే చాలరా, ఇది ఎడేలాగా ఎంతకాలం వాడతారు? చూస్తూనే పిల్ల తల్లిని బాగా తెలుస్తుంది. కాస్త ఊరుకుంటారా? ఒకసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. నేనెందుకని నా మొహాన్ని అద్దంలో చూసుకోవాలి? నా మొహాన్ని చూడాలని ఎంతమంది అమ్మాయి లేకపడుతున్నారో తెలుసా? ఒకటి గుడ్డిదై ఉండాలి, లేక డబ్బు కోసమైనా అయి ఉండాలి, లేకపోతే నీ చుట్టూ ఎవరు తిరుగుతారు? ఎవరిని చేసుకున్నా నేను డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. అందుకు డబ్బుల కోసం వచ్చేదాన్ని చేసుకుని దానికి డబ్బులు ఇస్తే టైం సేవ్ కదా. నాకెందుకో మీ ఇద్దరూ ఇప్పుడు గొడవ పడతారనిపిస్తోంది. కాస్త టాపిక్ డైవర్ట్ చేద్దామా? వదిలేస్తాను, డబ్బులు అడిగిన ఒక అమ్మాయిని ఏర్పాటు. ట్రష్, ఇప్పుడు నువ్వు చెప్పు, ఎందుకని ఇక్కడికి వచ్చావు? బార్లో ఒక గొడవ జరిగింది, పోలీసులు వచ్చారు. అక్కడ ఏం జరిగిందని అడిగారు. వెనకున్న ఒక ఆఫీసర్ నన్నే చాలాసేపుగా చూస్తూ ఉన్నాడు. నాకు అది నచ్చలేదు, అందుకని వాడిని కొట్టేశాను. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామని చూసుంటాను. సిబి, నువ్వెందుకు వచ్చావు? నేను ఒక పార్టీకి వెళ్ళి వస్తున్నాను, కాకపోతే నేను ఆ టైంలో తాగున్నాను. నా ముందు ఒక కార్ వస్తూ ఉంది, నేను బ్రేక్ వేయలేక వెళ్ళి గుద్దాను. ఆ డ్రైవర్ కార్లోనే చచ్చిపోయాడు. కోట్లో చెప్పుండొచ్చుగా, కాళ్ళు పట్టుకుని క్షమించమన్నాను. ఆ డ్రైవర్ కూడా తాగే ఉన్నాడు, కానీ వాళ్ళు అది ఒప్పుకోవడం లేదు. ఏంటి, డ్రైవర్ కూడా తాగున్నాడా? అతను చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ థర్డ్ ఎఫెన్స్ ఇది. ఇంతవరకు అతను ఆ కారుతో ముగ్గురిని హత్య చేశాడు. వాణ్ణి చంపి నువ్వు మిగతా వాళ్ళని కాపాడావు. యాక్చువల్గా నీకు గవర్నమెంట్ ఓ పెద్ద అవార్డు ఇవ్వాలి. కరెక్ట్, కానీ చట్టానికి అవన్నీ తెలియవు కదా, ఇది చాలా అన్యాయం. నో, డ్యూడీ చెప్పేదానికి నేను అస్సలు ఒప్పుకోను, తను చేసింది తప్పే. మీరు కొంచెం ఆపుతారా, మనం లాయర్తో మాట్లాడదాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు. పర్వాలేదా? అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావేంటి? నా లాయర్ నువ్వు చేసింది తప్పే కనుక ఫ్రైడే వరకు ఓర్చుకోమన్నారు. నీ తరఫున వాదించి గెలుస్తారట? అతను గెలుస్తాడో లేదో నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అతని సావుకి నేనే కారణమయ్యాను. ఈరోజు ఒక హంతకురాల్లా ఇక్కడికి వచ్చాను. కావాలని ఎవరు తప్పు చేయరు కదా.
మనం చేసిన నేరాలని ఒకరి ముందు ఒకరిలా బయట పెట్టుకోవడం వల్ల కాస్త మనసుకు ఊరటగా ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎవరు కూడా మన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదు. అసలు ఏం జరిగిందని అడగలేదు. నాతో అన్ని విషయాలు చెప్పేశాయి. అన్ని చెట్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయట. ఈ చెట్లన్నీ ఈ చెరువులో అలాగే కొట్టుకుని వెళ్ళిపోతాయట. సరే మీరు వెంటనే వెళ్ళి వాటిని ఆపండి. మేమందరం మాట్లాడుకొని వస్తాం. ఈయన ఎంతకు ముందే మీకు తెలుసా? మాటలను బట్టి చూస్తుంటే పిచ్చాళ్లా కనిపిస్తున్నాడు. అంతమించి మనకేం తెలియనక్కర్లేదు. ఏయ్, మీకేం చెప్పాను? తినేసి త్వరగా పడుకోమని చెప్పానా? ఎక్కడేంటి సొల్లు కబుర్లు? మీరే కదా ఆ గేటు తెరిచింది. నేను మిమ్మల్ని చూశాను, మీరు గేటు తెరిచి జీపెక్కి వెళ్ళిపోయారు. అలాగా? చాలా సంతోషం. నేను మిమ్మల్ని చూడలేదు. మీరు నన్ను చూడలేరుగా. నేను చెట్టు వెనక దాక్కున్నాను. సరే సరే, టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. మేము కూడా పడుకోవాలి. మేము ఒక వారం రోజులు ఇక్కడ ఉంటాం. మేము ఉన్నంత వరకు నన్ను అడగకుండా మీరు వీళ్ళతో మాట్లాడకూడదు. వీళ్ళు నేరస్తులు. కౌన్సిలింగ్ కోసం వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాం. నేరస్తులా? వీళ్ళు కూడా నేరస్తులా? ఈ లోకంలో అందరూ నేరస్తులే. ఒక్క దేవుడు తప్ప ఈ లోకమే ఒక నాటక రంగం. ఆ దేవుడే మనందరినీ ఆడిస్తున్నాడు. మీరందరూ కూడా ఆ నాటకంలోని నటీనటులు. సరే సరే, మీరందరూ వెళ్ళి పడుకోండి. టైం అయింది. ఇక్కడ ఈ సమయంలో ఒక భూతం వస్తుంది. అది ఇక్కడికి వస్తే మీ అందరినీ తినేస్తుంది. భయపడిపోయారు, అందరూ భయపడిపోయారు. అసలు అతను ఏమంటున్నాడు? ఆయన ఒక మానసిక రోగి. ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి. ఆయన పేరు మిక్స్. చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు. ఆయన చాలా మంచి మనిషి. మీకు షూర్గా తెలుసా? సంగతి వదిలేయండి, పదండి, మనం అందరం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దొద్దొద్దొద్దు, ఇంకేం మాట్లాడకూడదు. లోపలికి వెళ్ళి పడుకోండి, లేదంటే 5 గంటలకు నేను లేపితే అందరూ నిద్రలో ఉంటారు. 5 గంటలకా? అసలు కుదరదు. మీరు లేచి తీరాలి, త్వరగా వెళ్ళండి. 5 గంటలకా? అసలు కుదరదు. తెల్లవారుజామున చాలా ఎక్కువగా చలి ఉంటుంది. నువ్వేం వాగినా ఆయన వినిపించుకోడు. గర్ల్స్ అందరూ అలారం పెట్టుకుని నిద్రపోండి, మర్చిపోకండి. సరే, మీరు కూడా వెళ్ళి పడుకోండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మంచి విందు భోజనం ఏర్పాటు చేద్దామని. థ్యాంక్ యూ. ఊరికే పడుకున్న రెచ్చగొట్టే ఇప్పుడు బాగా చెప్పి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఏమీ కాలేదులే, కానీ పడుకో. ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిది, పడుకో. గుడ్ మార్నింగ్ లేడీస్. లేవండి లేవండి, కొరలు కన్నది చాలు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, త్వరగా లేచి రెడీ అవ్వండి, మనం ఓ ముఖ్యమైన చోటుకు వెళ్తున్నాం. ఆయన కూడా బాగా నిద్రపోయినట్టున్నాడు. ఏంటి, రాత్రి బాగా నిద్రపట్టిందా? ఇలా మీ జీవితంలో ఎప్పుడు అనుభవించి ఉండరు కదా. రే, బాడీ చూపించింది చాలు, షర్ట్ వేసుకో. చాలా దూరం వెళ్ళాలి, ఎండ వచ్చేలాగా మనం ఆ చోటుకి వెళ్ళాలి. రండి రండి, త్వరగా రండి. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఫైర్ కూడా ఉంది. ఓ, మినీ ఫ్రిడ్జ్ కూడా. చదువుకోవడానికి పుస్తకాలు. ఓ, గైడ్ ఆఫ్ ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్. చాలా షాక్గా ఉంది. ఇవన్నీ మీరు చదువుతారా? ఇవన్నీ చలి మంటలు కాచుకోవడానికి ఉంచాను. దయచేసి ఆ తుపాకీ ఇక్కడే పెట్టేస్తే బాగుంటుంది. ఓ, అది లేకుండా మీరు అస్సలు ఉండలేరు కదూ. ప్రమాదం ఎటువైపు వస్తుందో మనం అస్సలు చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సర్లే, మీరు చెప్పారుగా, మీకోసం ఈ గన్ ఇంట్లో ఉంచేసి వస్తాను.
ఇప్పుడు సంతోషమా? యా, థాంక్యూ. సరే, ఇక బయలుదేరదామా? వెళ్దాం, పదండి. కమ్ ఆన్. మూవ్. లెఫ్ట్, 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 రైట్, లెఫ్ట్, 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 రైట్, లెఫ్ట్. ఇది కూడా చేయడు రాదా? నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు ఇవి కూడా నీకు ఎవ్వరూ నేర్పలేదా? వాళ్ళు చేతులు చచ్చిపడినట్టు ఎలా చేస్తున్నారంటే ఒక స్టిఫ్గా చేయండి. నువ్వేంటి, మగాళ్లను ఎలా వల్ల వేసుకోవాలో అది మాత్రం నీకు బాగా తెలుసు, కానీ ఇలాంటివి చేయడం మాత్రం నీకు రావు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నీ కాళ్ళల్లో అసలు శక్తి లేదా? లెఫ్ట్ రైట్ అని కరెక్ట్గా టైమింగ్లు వచ్చాయి. జోన్స్ ఆడుతున్నట్టు ఆటలాడద్దు ఇక్కడ. ఏంట్రా తోలు బొమ్మలు అట్లా ఆడుతున్నావు? బాగా స్టిఫ్గా లెఫ్ట్ రైట్ అను. నీ ముందు ఎవడు మాట్లాడినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉంటావే, ఇప్పుడు అలాగే చెయ్యి. ఇప్పుడు నేనేమంటానో అది చెప్తూ చేయండి. రెడీయా? 1 2 3 4 5 6 7. ఇంకా పెద్దగా ఆరవండి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 7 8 9 10 11 7 8 9 10 11. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. వెళ్ళండి వెళ్ళండి, ఆ కొండపైకి ఎక్కాలి త్వరగా. మూవ్ 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 ఫాస్ట్. పరిగెత్తేంత వరకు పరిగెడుతూనే ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త, అలాగే రండి 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 రండి, స్పీడ్గా రావాలి. ఎక్కడ ఆకూడదు, త్వరగా త్వరగా. మీలో ఉన్న శక్తులంతా బయటకు తీయండి, ఆ కొండ మీదకు మనం త్వరగా వెళ్ళాలి, అదే మీ లక్ష్యం. నా పాట నీ నోట పలకాల సిలక, నా పాట నీ నోట పలకాల సిలక. ఈ ఆటను నిన్న మధ్యలోనే వదిలిపెట్టేశాను కదా, ఇది ఇప్పుడు ఇక్కడ, ఇది ఇక్కడ. వీణ్ ఇక్కడ పెడదు, చెక్కు. నేను గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. రండి రండి రండి, త్వరగా రండి, మనం రావాల్సిన చోటుకు వచ్చేసాం. రండి త్వరగా. ఆల్ రైట్, అందరూ వినండి, అందరూ కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇక్కడే మనం లంచ్ తీసుకోబోతున్నాం. మూవ్ 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 ఫాస్ట్. వంట కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ ఉంటే మీ అందరికీ నచ్చినట్టుగా రకరకాలుగా నేనే వండి పెట్టేవాడిని, కానీ ఏం చేస్తాం, మన దగ్గర ఏం లేవుగా. ఇక్కడ ఏం దొరికితే అది అడ్జస్ట్ చేసుకుని తేనండి, రూమ్కి వెళ్ళాక చూసుకుందాం. రామా వచ్చి కూర్చో, ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చాం. నేను ఇలా లాబీలో కూర్చుంటాను, నువ్వు అలా లాంగ్గా కూర్చో. ఏ పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళందరూ తగ్గదు, బాగా ఆయాసపడుతున్నట్టున్నారు. మీకు కూడా అలాగే ఉన్నట్టుంది. అవును నిజమే. మధ్యలో మీరు ప్రాక్టీస్ ఏది చేసినట్లేదు. ఈ మధ్య ప్రాక్టీస్ తక్కువే, ఏమన్నా తినాలనుకుంటే తినండి. నా దగ్గర ఉన్న బర్గర్ చెడిపోయింది, నాది కూడా చెడిపోయింది. వీళ్ళు ప్రాణాలు తీసేలా ఉన్నారు, ఆకలికి నేను తట్టుకోలేను, నేనే కొంచెం వెళ్తున్నాను. వెళ్తే నీకు ఇది కూడా దక్కదు, ఇక్కడుండి కష్టపడమంటావా? ఇంకా నా వల్ల కూడా కాదు. నాతో ఎవరు వస్తారు? నేను వస్తాను. వృధా ప్రయాస, మీరు మార్గం కనిపెట్టడం అసాధ్యం. ఈయన మాత్రమేంటి మనల్ని మ్యాప్ చూసి తీసుకొచ్చారా? అనవసరంగా సమస్యలు ఎదుర్కోవడం అంత మంచిది కాదు. మీరెవరు రావద్దు, నేను వెళ్తున్నాను. వీడి కొండల్లో ఎక్కడో ఖచ్చితంగా తప్పిపోతాడు. ఉండండి, నేను వెళ్ళి వాడిని పిలుచుకొస్తాను.
రే నా మాట వినరా, రూట్ తెలియక ఎక్కడైనా తప్పిపోతావు, మనం అతనితో పాటు తిరిగి వెళ్ళిపోదాం. నా వల్ల కాదు, ఫుడ్ పాడైపోయిందన్నా వినపడినట్టు చెవిటి వాళ్ళ కూర్చున్నాడు. అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పు. ఏంటది, చాలా పెద్ద ఎముకల్లా ఉన్నాయి, కొంపతీసి డైనోసార్ కాదుగా. ఈ కాలంలో డైనోసార్ ఎక్కడుందిరా. మరేంటి ఎముకలు ఇంత పెద్దవిగా ఉన్నాయి, ఏనుగా. రే అటు చూడు కొమ్ములున్నాయి. రే ఇవి ఎద్దు కొమ్ములు రా. రే ఎద్దు కాదురా, దున్నపోతు. రే నన్ను తిడతావేంట్రా. నిన్ను కాదురా, దాని గురించి చెప్పాను. ఇది చూడ్డానికి దున్నపోతులాగే ఉంది, ఒకవేళ అడవి దున్నాయి ఉంటుందా. రే దాని ఎందుకు అనవసరంగా లాగుతావు, ఇది అందంగా ఉంది కదా. ఇది ఎంత బలంగా ఉందో చూడు, దీంతో పొడిస్తే అంతే సంగతులు. రే అది అక్కడ పెట్టరా, ఆ సార్జెంట్ మనల్ని వెతుకుతాడు, ఈ లోపు మనం అక్కడికి వెళ్ళిపోవాలి. రా త్వరగా రారా. రే నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను. రేపటి నుంచి మంచి భోజనం పెట్టలేదు, వాడు నా చేతుల్లో అయిపోతాడు, వాడితో చెప్పు. అవునరా, చిట్టి సోమేరి గాడు వస్తున్నాడు చూడు. హే ఇదెక్కడ దొరికింది, ఆవు కొమ్ము దొరకడం కూడా పెద్ద విషయమా. హే ఇది నువ్వు అనుకున్నట్టు ఆవుది కాదు. ఎవరికి చెవులో పూ పెడుతున్నారు. నిజం, ఇది అడవి దున్నపోతు కొమ్ము, ఇది ఎవరికి అంత తేలిగ్గా దొరకదు. అలాగా, ఇది చూడండి. హే చచ్చిపోయిన వాటి కొమ్ములు నోట్లో పెట్టుకోకూడదు. మరి దీన్ని ఇంకెక్కడ పెట్టుకోవాలంట. ఎక్కడన్నా పెట్టుకో, నీకు కావాలంటే నువ్వు పెట్టుకో. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటిది, నువ్వేమైనా వేటకొచ్చావా ఏంటి చెప్పు. ఇలా చూడు, నీ ఇష్టానికి ఇక్కడ నడుచుకోవాలని చూడకు. నీకు ఇక్కడ ప్రయాణం కష్టంగానే ఉండొచ్చు, దాని గురించి నాకు దిగులేదు. త్వరగా అందరూ రెడీ అవ్వండి, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఇక బయలుదేరు, లేట్ చేయొద్దు, త్వరగా బయలుదేరి వెళ్ళాలి. అందరూ పదండి పదండి. వస్తువులు ఏమీ మర్చిపోకుండా అన్నీ తీసుకోండి. సాక్, కింద పడేసిన శాండ్విచ్ కూడా తీసుకో. ఆ కొమ్ము మాత్రం అక్కడే పారేసిరా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫైన్, గాడ్. అనవసరంగా ధాన్యం చేస్తున్నారు. ఒక్కోసారి పనిచేస్తుంది, ఒక్కోసారి పని చేయట్లేదు. ఏదైనా న్యూస్ విందామని అనుకున్నా. మీకేం కావాలో చెప్పండి. మీకు నచ్చిందే ఇవ్వండి. నాకు నచ్చిందా? నాకు నచ్చింది నేను ఇవ్వను, నేనే తాగుతా. డాడ్, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. నేనేమీ అగౌరవంగా మాట్లాడలేదే, సరదాగా అలా అన్నాను. పని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళాక ఆడుకోండి, ఓకేనా? ఓకే. సరే గానీ, మీ అమ్మాయి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కోసం అడవికి వెళ్ళినట్టు విన్నాను, నిజమేనా? అవును, కానీ తను నా కూతురు కాదు, మా అక్కయ్య కూతురు. అది ఎందుకు అడుగుతున్నారు? ఆ కౌన్సిలింగ్ సరిగ్గా ఉంటుందని నాకు అనిపించట్లేదు. వాళ్లతో ఒక ఫీమేల్ కౌన్సిలర్ ఉన్నారు, ఆవిడ పర్వాలేదు. కానీ ఆ ఇన్స్ట్రక్టర్ సార్జెంట్ హోల్డ్ గురించి అనుకుంటేనే. హాడ్నర్ హోకా, అతను చాలా కోపిస్ట్ కదా. అతను చానాల క్రితం ఓ పిల్లని జైల్లోనే చంపేసినట్టు విన్నాను. ఏంటి, పసిపిల్లని చంపా? అవును, చెప్పిన మాట వినకపోతే తను అలాగే చేస్తాడు. డాడ్, మీకు చెప్పిన పని మీరు చేస్తారా? అక్కడున్న కస్టమర్స్ ఏం కావాలో చూడండి. వాళ్ళందరికి ఏమేమి కావాలో అడిగి మరీ సప్లై చేశాను. వాళ్ళకి ఇప్పటికే మందు ఎక్కువైంది, అడు చూసారా? లేదు డాడ్, నేను మిమ్మల్ని ఆ టేబుల్లో ఉన్న కస్టమర్స్ని వెళ్ళి అడగమన్నాను. ఇంకోటి ఇంకోటి కావాలి సార్. వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్లాలనే వచ్చాను, కానీ మీ మాటల్లో పడి వాళ్ళు అడిగింది మర్చిపోయి ఇక్కడే ఉండిపోయాను. ఇదిగో వెళ్తున్నా మేడం. ఆయన చెప్పింది నిజమేనా? పూర్తిగా నిజమని చెప్పలేం. అది హీట్ స్ట్రోక్ కూడా అయి ఉండొచ్చు కదా. హార్ట్ కండిషన్ గురించి అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోలేం కదా. భయపడకండి, అమ్మాయికి ఏం కాదులే. అది నిజమే, కాకుండా ఉంటే బాగుంటుంది. సరే ఇక నేను బయలుదేరుతాను. సరే, టైం దొరికినప్పుడు రండి. చాలా థ్యాంక్స్, మళ్ళీ కలుస్తాను. ఒక్క నిమిషం, డ్యూటీ పూర్తయ్యాక మనమిద్దరం మీట్ అవ్వచ్చా? నేను ఇంట్లోనే ఉంటాను. నేను కాస్త ఆలోచించుకొని చెప్తాను.
నేను ముందు వెళ్తాను, మీరు వెనకాలండి. ఓకే, త్వరగా రండి రండి రండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మీకంటే మీ పని చూసుకుని ముందుకు వెళ్ళండి. ఎవరో కాల్ చేస్తాను, ఎవరో చెప్పండి. భయపడి పారిపోయారనుకుంటా. అది నాది, మర్యాదగా ఇచ్చాయి. సరే, కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం. నేనే అడుగుదాం అనుకున్నాను. మన క్యాంపుకు చేరుకోవడానికి ఇంకా 3 మైళ్ళు దూరం ఉంది. ఇంకా 3 మైళ్ళు ఉన్నాయా? అక్కడికి వెళ్ళడానికి 43 మినిట్స్ 28 సెకండ్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళే లోపల నేను ఏమైపోతానా ఏంటో. దేవుడా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. రే, నీళ్ళన్నీ తాగేకిరా, నాకు కూడా కొంచెం ఇవ్వు. ఇక్కడ సిగ్నల్ ఉంది, నాకు మెసేజ్ వచ్చింది. ఏమైంది మీకు? ఎందుకలా చూస్తున్నారు? పరిగెత్తు! త్వరగా త్వరగా క్యాబిన్కు వెళ్ళాలి, త్వరగా పరిగెత్తుండి, త్వరగా త్వరగా.
పరిగెత్తు ఎవరో ఆగద్దు త్వరగా పరిగెత్తండి వద్దు 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 ఇక్కడ నుంచో వద్దు త్వరగా రండి త్వరగా రండి వెళ్ళండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకుని పారిపోండి త్వరగా క్యాబిన్కి వెళ్ళిపోండి వెళ్ళండి వెళ్ళిపోండి రా నేనున్నంత వరకు నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యలేవు రా నీకు దమ్ముంటే నాతో అసలు ఏమైంది చాలా భయంకరంగా ఉంది వదండి వెళ్ళండి తలుపులు మూసి తాళాలు వేయండి ఇంత గట్టిగా తాళం వేసినా తప్పకుండా అది ఇక్కడికి వస్తుంది నోరు మూస్తావా నీ అరుపులకి అది వచ్చేస్తుంది అనుకుంటా ఇక్కడంతా ఉడ్డే ఇక్కడ ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది ఓట్ ఎక్కడా ఆయనకి రారు ఏమంటున్నారు ఆయనకి ఏమైంది ఆ మృగం అతన్ని చంపేసింది ఏంటి ఆయన చంపేసిందా అది మనల్ని కూడా చంపదని గ్యారంటీ ఏంటి ఆ లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి చూడు మాట్లాడకండి కాస్త సైలెంట్ గా ఉంటారా ఏం చేయాలో నేను చెప్తాను చెప్పండి త్వరగా చెప్పండి మనం ఎలా తప్పించుకోవాలి చెప్పండి ఎలా తప్పించుకోవాలి మన దగ్గర వ్యాన్ ఉందిగా మనం ఆ వ్యాన్ లో వెళ్ళిపోదాం నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ వ్యాన్ తాళాలు సార్జెంట్ దగ్గర ఉన్నాయి సరిపోయింది ఇక వెళ్ళినట్టే ఇంకా సెపరేట్ ఆ మృగం ఈ చోటుని ఎలాగైనా వెతుకుంటూ వచ్చేస్తుంది అన్ని నెగటివ్ గా ఆలోచిస్తావు మరి ఇంకెలా ఆలోచించమంటావు తాళం లేకుండా వ్యాన్ లో ఎలా వెళ్తావు తాళా లేకపోయినా నేను ఆ వ్యాన్ స్టార్ట్ చేస్తాను నీ వల్ల అవుతుందా నేను ఒక మెకానిక్ ని ఓకే నువ్వు వెళ్ళి ఏమన్నా టూల్స్ ఉన్నాయేమో చూడు దయచేసి తుపాకీ ఇక్కడ పెట్టేసి వస్తే బాగుంటుంది ఒకసారి వచ్చి ఇక్కడ చూడు
సరిగ్గా పనిచేయడం లేదు. అలాగూ తొందరపడద్దు, ఇంకోసారి ట్రై చేద్దాం. సరే సరే పద. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేసావు లేదా? నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను కానీ పని అవ్వలేదు. మన చేతులారా మనమే ఆ బండిని తీసుకెళ్లేలా చేసాం, ఇక మనం ఎలా తప్పించుకుంటాం? ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడెవరు బయటకు వెళ్ళండి. ఏం చేస్తున్నావు? రక్తం వస్తోంది చూడు. వస్తే రానివ్వో. ముందు నీ చేయి చూపించు. ఓ మై గాడ్, టెన్షన్లో ఇలా చేస్తారా? ఎంత పెద్ద గాయమైందో చూడు. మీరందరూ ఏం చేశారు? మేమిక్కడేం చేయలేదే. మీరేమి చేయలేదా? మీరిక్కడికి వచ్చిన రోజే నేను చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉందని. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆ భూతమే ఇలా చేసింది. మీరేదో తప్పుడు పనిచేశారు, అందుకే ఈ భూతం మిమ్మల్ని తరుముకుంటూ ఇలా వచ్చింది. నాకు తెలిసి ఆ భూతం ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. మీరేం చేశారు? నిజం చెప్పండి. నేను చెప్తాను సార్, నిన్న మేము ఆ పర్వత శిఖరానికి వెళ్ళాం, అక్కడి నుంచి దీన్ని తీసుకొచ్చాం. ఇది మీరు తెచ్చుండకూడదు, మీరు తప్పు చేశారు. మీరు ఈ కొమ్ము ఇక్కడికి తెచ్చినందువల్లే వాడు మీ అందరినీ వెంబడించి మిమ్మల్ని చంపాలని పగబట్టాడు. వాడు మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టాడు.
అసలు వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నాడు? అదో పెద్ద కథ. అది నేను ఎలా చెప్పను? అక్కడ మీరందరూ చూసారే ఆ మృగాన్ని, వాడు యాక్చువల్లీ మిగతా వాటిల్లా మామూలు మృగం కాదు. వాడొక మనిషి రూపంలో ఉన్న మృగం. వాణ్ణి మనిషి అంటే అందరూ నన్ను పిచ్చోడంటారు. మీరు చెప్పేది నిజమేనా? అతను మామూలు మనిషేనా? ఎందుకంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నమ్మే తీరాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అతను ఉండేవాడు. అతని పేరు కెప్టెన్ లార్డ్ బానియన్. అతను చెట్లని నరికే పనిచేసేవాడు. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించింది. కొన్నాళ్ల తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక సంవత్సరంలోగా ఒక అందమైన పిల్లాడు పుట్టాడు. పిల్లాడికి ఒక నెల రోజులు ఉంటుంది. అప్పుడు ఆ పిల్లాడు 3 నెలల పిల్లవాడంతగా పెరిగిపోయాడు. వెంటనే వాళ్ళందరూ జడిసిపోయి ఆ పిల్లాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆ పిల్లాన్ని చెక్ చేసి చూసి మీ పిల్లాడికి విచిత్రమైన ఒక వ్యాధి వచ్చిందని చెప్పాడు. భయపడకండి, మామూలుగా ఒక పిల్లాడు పెరిగేదానికంటే 2 వంతులు ఎక్కువగా పెరుగుతాడని చెప్పాడు. మిగతా వాళ్ళకంటే 3 వంతులు ఎక్కువగా జీవిస్తాడని చెప్పారు. అంతే. అది విన్నాక వాళ్ళందరూ భయంతో వణికిపోయారు. భయం ఉంటుంది కదా, కన్నవాళ్ళు కదా పిల్లాడిని వదిలేక పెంచారు. కాలం గడిచింది. వాడికి 5 ఏళ్ల వయసులోనే 16 ఏళ్ల పిల్లాడిగా ఎదిగాడు. పెద్దవాళ్ళు చేసే పనులని చాలా తేలిగ్గా చేసి పారేస్తాడు. ఈ చుట్టుపక్కల చెట్లన్నీ నరికే పని వాడే చేసేవాడు. ఈ ఏరియాలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ నరకమని వాడికే ఇచ్చేవారు. వాడు ఆ చెట్లన్నీ ఎంతో సులభంగా నరికి పారేసేవాడు. బిజినెస్లో పోటీలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీడు చేసే పని అందరూ మెచ్చుకునేవాళ్ళు. ఆటలని పాటలని ఇలా అందరూ సరదాగా ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళు. కొన్నాళ్ల తరువాత వీళ్ళన్ని చెట్లన్నీ నరికేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మృగాలన్నీ ఇక్కడ రక్షణ ఉండదని ఎటో వెళ్ళిపోయాయి. మామూలుగా ఈ చెట్లను నరికేవాళ్ళు మృగాలను వేటాడి ఆ మాంసాన్ని తినేవారు. ఆ సంవత్సరం మంచు ఎక్కువగా ఉండేది. వేటకు బయలుదేరారు. మంచు కాలంలో ఆ జంతువుల కాలి ముద్రలను బట్టి వేటకు వెళ్లేవాళ్ళు. ఆ వెళ్తున్నప్పుడే ఆ బనియన్ స్నేహితుడైన ఒక మృగాన్ని చూశారు. ఆ మృగానికి బలమైన గాయం ఏర్పడింది. అందువల్ల అది నిదానంగా నడుస్తూ దాని చోటుకు వెళుతూ ఉండేది. అప్పుడది ఆ వేటగాళ్ల కంట్లో పడింది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? తప్పిపోయి ఉంటుంది. నిజమే, అది మన కోసమే ఇటు వచ్చింది. దగ్గరకు వస్తుంది. నువ్వు వెనక్కి వెళ్ళి, నేను చూసుకుంటాను. ఆ జంతువుని గురి చూసి కాల్ చేశారు. నా గురి చూసావా? ఒక్క బుల్లెట్ తో దాన్ని ఎలా చంపాను? గ్రేట్ బాస్. బనియన్ తన స్నేహితుడు కనిపించలేదని వెతుకుతూ ఉన్నాడు. ఆ మృగాన్ని కనిపెట్టాడు. కానీ అంతలో అంతా అయిపోయింది. ఆ వేటగాళ్ళు తన స్నేహితుడి శరీరాన్ని కాల్చి తినడం చూశాడు. తన స్నేహితునికి పట్టిన గతి చూసి తనలో ఆవేశం పెరిగింది. ఎందుకంటే ఈ లోకంలో తనకున్న ఏకైక స్నేహితుడు ఆ అడవి మృగమే. దాన్ని చంపి తినేసినందువల్ల వాళ్ళందరినీ నరికి పారేశాడు. నా స్నేహితుణ్ణి అలా చంపుతారా అని అందరినీ నరికి నరికి నరికి
ఎవరిని వదలలేదు, అక్కడున్న ఒక్కరిని కూడా వదలలేదు, అందరినీ చంపి పారేశాడు. ఆ గుంపులో ఉన్న ఆఖరి వాడిని ఘోరంగా చంపాడు. వాడు చేసిన ఈ పని ఊళ్ళో వాళ్ళని భయభ్రాంతుల్ని చేసింది. వీణిక ప్రాణాలతో వదలకూడదని అందరూ వెతకడం ప్రారంభించారు. ఊళ్ళో వాళ్ళందరికీ భయపడి వాడు అడవిలోకి పరిగెత్తాడు. వాడు ఊళ్ళో వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోలేకపోయాడు. వాణ్ణి పట్టి గొలుసులతో బంధించి ఒక కుక్కని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళారు. ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి తిట్టి శపించసాగారు. వాడిని చంపేయండి చంపేయండి అని అందరూ అరిచారు. ఇంకా కొందరైతే వాడి మీద కాండ్రించి ఉమ్మారు. ఇవన్నీ చూసి వాళ్ళ ఉన్న కోపం ఇంకా పెరిగింది. వాడు మృగంలా మారాడు. అక్కడ వాడిని అర్థం చేసుకునే వాళ్లే లేరు. ఇంకా బాధపడ్డాడు. వాడి తల్లి అది చూడలేక వెళ్ళిపోయింది. ఆఖరికి కన్న తల్లి కూడా అర్థం చేసుకోలేదే అని వాడు ఎంతో వేదన చెందాడు. ఊళ్ళో వాళ్ళందరూ వాడిని ఒక గుహలో బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ గుహలో వాడికే తెలియకుండా పేరుడు మందును పెట్టారు. వాడు ఆ గుహలోకి వెళ్ళిన మరుక్షణమే వాణ్ణి ఫెయిల్ చేశారు. వాడి కథ అప్పుడే ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక వాడి వల్ల ఎవరికి ప్రమాదం ఉండదనుకున్నారు. అంతా అయిపోయింది. ఆ చెట్లను నరికేవాడిని చంపేశామని అందరూ ఎంతో సంతోషంగా గంతులేశారు. తర్వాత కాలం గడిచింది. ఈ సంఘటనని అందరూ మర్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది, ఎలా ఉన్నాడని ఎవరికీ తెలియదు. వాడు తప్పించుకున్నాడని ఊళ్ళో వాళ్ళకి తెలియదు. ఆ గుహ నుంచి వాడు ఎలాగో తప్పించుకున్నాడు. వాడక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. వాడి స్నేహితుణ్ణి ఆ కొండపైన దహనం చేశాడు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ బనియన్ అక్కడే ఉన్నాడు. ఎంతో పెరిగాడు 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 ఎంతో పెరిగాడు. ఎంతో ఎత్తుకు పెరిగిపోయాడు. లోకం గురించి వాడికి దిగుల్లేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్నేళ్ల తర్వాత మీరు ఆ ప్రదేశానికి మళ్ళీ వెళ్ళారు. మీరు ఆ చోటు నుంచి ఆ కొమ్మును తీసుకొచ్చినందువల్ల ఇప్పుడు మీ అందరినీ చంపడానికి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ కొమ్మే సమస్య? దీన్ని మీరంత తేలిగ్గా తీసుకోకండి. మీరు మళ్ళీ ఆ కొమ్ముని అదే చోట్లో పెడితేనే మీరందరూ బతుకుతారు. ఏంటి మీరు మాట్లాడేది అర్థం లేకుండా? మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఆ కొమ్మ అక్కడ పెట్టాలా? అంతకన్నా మేము చావడం మంచిది. నాకు తెలిసి వేరే దారే లేదు. దీన్ని తీసుకుని మా అందరినీ వదిలిపెట్టాం. మేము దీన్ని తెలియకుండా తీసాం. మిమ్మల్ని క్షమించి వదిలే. ఇదిగో తీసుకో. Yeah!
ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆకలేస్తుందని వంట చేస్తున్నాను. మీరు చెప్పిన మాట విని వాడు ప్రాణం మీదక తెచ్చుకున్నాడు. దానికి నన్నేం చేయమంటారు? వాడి ఆయుష్ అంతే అనుకోండి. ఇలా జరుగుతుందని నేను ముందుగానే చెప్పాను. సరే, బయట ఎవరూ లేరు, వాడు రాడు, నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను. వాడు కనుక బయటకు వెళ్లకుండా ఉంటే చచ్చిపోయేవాడు కాదు కదా? తనకు టైం అంతే. ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తుంటే మనం ప్రాణాలతో బయటకు వెళ్ళేలా లేవు. నా కూతురు అనాథైపోతుంది. నేను చేసిన చిన్న తప్పు వల్ల ఇదంతా జరిగింది. నా జీవితం గురించి నాకు దిగులు లేదు. నా కూతురు ఏం పాపం చేసింది? ఏడవకు, ఏడవకు. నువ్వు మీ అమ్మాయిని కలుస్తావు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. నువ్వు మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంటారు. అనవసరంగా బాధపడకు, నవ్వుతూ ఉండు. ఇలా ఇవ్వండి, ఇదిగో ఇలాగా. నేను ఇదంతా మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. నాకు ఆయనే నేర్పించారు. మా నాన్నగారిని నేను చాలా గాయపరిచాను. నాకైన చాలా ఇష్టం, కానీ నువ్వు ఇదేమీ కావాలని చేయలేదుగా. పరిస్థితులు అలా వచ్చాయి, దిగులు పడుకో. నేను మా నాన్న దగ్గరికి వెళ్తానా? తప్పకుండా వెళ్తావు, నువ్వు ధైర్యంగా ఉండు. చెప్పండి. కొద్ది రోజుల ముందు ఆ పర్వతాల పక్కన తీసిన ఫోటోలు మనం చూసాం కదా శరత్, మీరు వచ్చారంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను ఆ ఏరియాలోనే ఉన్నాను, నేనే చూసుకుంటాను. ఆ ఏరియాలోనా? ఆ ఏరియాలో మీరేం చేస్తున్నారు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను చెప్పేది నిజమే, దయచేసి మీరు ఫోన్ పెట్టండి, వచ్చి మాట్లాడతాను. సరేనా? నీతో వచ్చిన వాళ్ళందరినీ చంపి నిన్ను మాత్రమే చంపలేదంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు వాళ్ళ అమ్మలాగే ఉన్నావు, అదే కారణం. అందుకే వాడు నిన్నేమీ చేయలేదు. ఇదిగో వాళ్ళమ్మ ఫోటో. వాళ్ళ అమ్మలాగా ఉన్న నువ్వే వాణ్ణి బయటికి రప్పించాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? చెప్పు, అప్పుడే మనం అందరినీ కాపాడగలం. నువ్వే వాణ్ణి రప్పించాలి. ఇక్కడి నుంచి మీరు ఇంకా వెళ్ళలేదా? బండి తీసుకొస్తానన్నారు, తేలేదా? తీసుకొస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి. మీతో పాటు మేము వస్తాం. వద్దొద్దొద్దొద్దు, మీరందరూ ఇక్కడే ఉండండి. నాకేమీ కాదు, నేను వచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, సరేనా?
నేనే టర్నర్ మాట్లాడుతున్నాను. టేబీ వినిపిస్తోందా? వినిపిస్తోందా చెప్పండి. ఓవర్. సిగ్నల్ దొరుకుతుందా? నేను టర్నర్ను మాట్లాడుతున్నాను. ఈ కొండ ప్రాంతానికి మనుషులను పంపండి. వాళ్ళని ఫైరింగ్ ఆర్డర్తో పంపండి. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా చెప్పండి. అడిగేది మిమ్మల్నే. టర్బీ వినిపిస్తోందా? Thank you.
చచ్చాడు చచ్చాడు వాడు చచ్చాడు ఏం కాలేదురా మిమ్మల్ని చూడు సంతోషంగా సరే మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఆ మందు కాసేపు పనిచేస్తుంది నువ్వు వాళ్ళని తీసుకురా రండి వెళదాం వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి వాడి దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడతానని చెప్పాను కదా ఆలోగా మీరు అనవసరంగా వాడిని చంపేశారు ముందు నువ్వు తప్పుకుంటావా లేదా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను మీరు గన్ను కింద పడేయండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను తప్పించుకోండి చనిపోయాడు ముందు బయలుదేరదాం రండి మీరిద్దరూ నన్ను క్షమించండి మనం బతికుంటే మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని కూడా వాడు నరికేస్తాడు నీ కథ పూర్తయి నన్ను చంపడం అంత తేలికైన విషయం కాదు సంగతి నేను చూసుకుంటాను నీ వల్ల అవుతుంది
ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావుగా, నీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపు. అందరూ కలిసి షూట్ చేయండి, కూర్చోండి.
మీకేం కాలేదుగా? ఎవరికైనా దెబ్బలు తగిలాయా? లేదు, మాకేం కాలేదు. మమ్మల్ని ఎలా కనిపెట్టారు? మీరు కాల్ చేశారు కదా, ఈయన విన్నారు. ఈయనే మాకు విషయం చెప్పారు. చాలా థ్యాంక్స్. మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడం కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దు. మీరు సమయానికి వచ్చారు. నా గురి తప్పలేదు చూసావా? నేనే షూట్ చేశాను. వాడి రెండు కాళ్ళకి మధ్యన కరెక్ట్ గా షూట్ చేశా. నువ్వు షూట్ చేయలేదురా, నేనే షూట్ చేశాను. లేదు, నేనే షూట్ చేశాను. వాళ్ళ గొప్పలు చూసారా? వాడి నుదుటి మీద నువ్వే కాదు, మేము కూడా షూట్ చేశాం. వీడు రాక్షసుడులా ఉన్నాడు. మీకు అసలు కాస్తన్న బుద్ధి ఉందా లేదా? చూసి మాట్లాడుతున్నారా? వాడేం రాక్షసుడు కాదు, సామాన్యమైన మనిషి కాదు. వాడెవడో మీరు ఇంకా గుర్తుపట్టలేదా? వాడే పాల్ బన్నియన్. వాడు ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా? హలో, పని అయిపోయిందిగా, ఇక చాలు, పదండి వెళ్దాం. సరే, ఇంటికి బయలుదేరదామా? Now way up in the wildness of them Minnesota woods, there lived a boy who swung an axe, and man, he slung it good. He tried to help his people, but they killed his only friend, and it drove him down the meanness and sin. Well, it drove him down the meanness and sin. Well, the sins of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. The sins of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. A boy into a monster took the whole damn town to raise. Cut and beaten, chained up, then they buried him away. They kept the secret hidden by the righteous light of day. Then they told a fancy legend so the logger camps would stay. They told a fancy legend so the logger camps would stay. Well, the sins of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. The sins of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. And now a sleeping giant wakes and rises. An axe blade is sharpened through and through. Vengeance comes in many shapes and sizes. The tallest of all tales is coming true. The tallest of all tales is finally true. The evils of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. The sins of the fathers will be paid for by the sons. This here is the ballad of Paul Bunyan. This here is the ballad of Paul Bunyan.